రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లొస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. రాయలసీమలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా ప్రారంభించారని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని రాయలసీమలో చంద్రబాబు తిరుగుతాడని నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాయలసీమలో రైతన్నలకు ఏం చేశావో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఆయన హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందలేదని మంత్రి అమ్జద్ బాషా వెల్లడించారు. చంద్రబాబు నాయుడుకి సిగ్గు అనేదే లేదు, నిస్సిగ్గుగా మరి ఈ ప్రాంతంలో అడుగుపెట్టి మరి ఈ ప్రాంత ద్రోహిగా మరి ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. మరి ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులంటేనే గుర్తుకొచ్చేది ఈ ప్రాంతవాసులకు ఏకైక వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మరి ఇవాళ ఆయన తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఏ ముఖం పెట్టుకుని మరి ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకు నువ్వు మేలు చేశావని చెప్పి మరి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నేను శంకుస్థాపన చేశాను, నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పుకునే ఏదైనా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ అన్న ఉందా ఈ రాయలసీమ ప్రాంతంలో అని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి నేను ఏం చేస్తాను, మరి ఈ ప్రాంతంలో రైతన్నకు ఏం చేస్తానని చెప్పి కూడా ఏ కోశాన కూడా మాట్లాడుకోకుండా నిస్సిగ్గుగా సిగ్గు లేకోకుండా మరి ఇవాళ